శ్రీ మహాగణాధిపతియన్న మహాశ్రీమాత్రే నమః. మన ఛానల్కు స్వాగతం. ఈ భూమిపైన ప్రతి ఒక్కరూ కూడా తమ జీవితంలో ఎల్లప్పుడూ ఆనందంగా, సంతోషంగా, తమ మనస్సుకు నచ్చినట్లుగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అలాగే తమ జీవితంలో ఎలాంటి కష్టాలు, బాధలు లేకుండా తమ జీవితాన్ని సంతోషంగా, ఆనందంగా గడిపేయాలని కలలు కంటూ ఉంటారు. మరి కుంభరాశిలో పుట్టిన వాళ్లకు జాతక దోషాలు తొలగిపోయి ఎల్లప్పుడూ సంతోషంగా, ఆనందంగా ఉండాలి అని అంటే చేయవలసిన పనులు, అలాగే చేయకూడని పనులు ఏమిటో అనే విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ 2024 May 8 వస్తున్నటువంటి వైశాఖ అమావాస్య రోజున ఈ రాశి వాళ్ళు ఈ పనులను గనక చేసినట్లయితే వీరికి ఉన్నటువంటి కష్టాలు అన్నీ తొలగిపోతాయి. వీరి జీవితాంతం కష్టాలు లేకుండా వీరు ఉండగలుగుతారు. ఇక ఇంతకీ ఆ పనులు ఏంటి, ఈ రాశివారు ఏం చేయాలి అనేటటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ నుంచి మేము కోరుకునేది ఒక లైక్, ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక వివరాల్లోకి వస్తే, కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి, ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాలలో పుట్టినవారు కుంభరాశికి చెందుతారు. ఈ రాశ్యాధిపతి శని భగవానుడు. ఇక ఈ కుంభరాశిని చూసినట్లయితే ఈ రాశి స్థిర రాశి, వాయుతత్వపు రాశి. ఒక వ్యక్తి ఒక నీళ్లతో నిండిన కుండను మోస్తూ ఉంటాడు. అలా నిండు కుండను మోస్తున్న మానవుడు ఈ కుంభరాశికి చిహ్నంగా చెప్పబడింది. కుంభరాశిలో పుట్టిన వాళ్ళు పొడవైన, బలిష్టమైన శరీరాన్ని, గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు. చూడచక్కని ముఖవర్చస్సు వీరికి ఉంటుంది. సుందరమైన స్వరూపంతో ఎప్పుడు కూడా సంతోషంగా, ఉల్లాసంగా బయటవారికి కనిపిస్తారు. ఈ రాశివారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. అలాగే కార్యదీక్ష, కార్యదక్షత ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన వీరు చేస్తారు. ముఖ్యంగా ఈ రాశివారికి అతీంద్రియ విద్యపైన ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. ఈ కుంభరాశి వారు ఏ పనిని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు. ఎలాంటి ఆశ లేకుండా పనులను పూర్తి చేస్తారు. తమ ఆలోచనలను ఇతరులకు ఎవ్వరికీ తెలియనివ్వరు. ఎంత ఆస్తిపాస్తులు వీరికి ఉన్నాయో కూడా ఎవ్వరికి తెలియనివ్వరు. ఈ రాశికి చెందిన వ్యక్తులు సున్నిత స్వభావులు కావున ఎవరైనా ఏ చిన్న మాట అన్నా కూడా నొచ్చుకుంటారు. అలాగే కొన్ని కొన్ని విషయాలలో సత్వర నిర్ణయాలు తీసుకోలేరు. ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఊగేసలాడుతూ ఉంటారు. దీని ఫలితంగా కొన్నిసార్లు వీరు సమస్యలలో చిక్కుకునే ప్రమాదము ఉంటుంది. ఈ రాశివారు అందరికీ సహాయం చేసేటటువంటి గుణాన్ని కలిగి ఉండటం వలన ఈ రాశి వాళ్లను అందరూ కూడా ఇష్టపడతారు. ఎవరిని కూడా అవహేళన చేసి మాట్లాడటం మాత్రం వీరికి అస్సలు ఇష్టముండదు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటానికి ఇష్టపడతారు. తాము చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ రాశివారు ఇంటి భోజనాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కాకపోతే ఎక్కువ కాలం క్రమశిక్షణతో నిలవలేని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి. ఇక ఈ రాశిలో పుట్టిన వాళ్ళు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి అంటే ఈ పనులు అస్సలు చేయకండి. కుంభరాశిలో పుట్టినవారు ఆకుపచ్చ, గ్రీన్ కలర్ వస్తువులను కానీ, బట్టలు కానీ అస్సలు ధరించకూడదు. వీరికి శనిదేవుడు అధిపతి అవుతాడు కాబట్టి ఎవరైనా మీకు నల్లటి రంగు, అలాగే తెల్లటి రంగు వస్తువులను దానంగా ఇస్తే మీరు అస్సలు తీసుకోకూడదు. ఇక మీ గృహంలో ఈశాన్య భాగం కొంత ఎత్తు పెరిగి ఉండేలా చూసుకోవడం చాలా అవసరం. అలాగే ఈ కుంభరాశిలో పుట్టిన వాళ్ళు మీ ఇంట్లోని పశ్చిమ అలాగే వాయువు దిశలలో ఉండేటటువంటి గదులకు ఖాళీగా ఉంచడానికి చూసుకోవాలి. లేదంటే అది మీ యొక్క మానసికమైన ఆనందాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఇక ఈ రాశిలో జన్మించిన వారు ఏ పరిహారాలను పాటిస్తే జీవితాంతం బాగుంటుందో తెలుసుకుందాం. ఈ కుంభరాశి వారికి శనిదేవుడు అధిపతి కాబట్టి బయటి వాళ్లకు ఇనుములను సంబంధించిన వస్తువులను దానంగా ఇస్తే గనుక మీ ఆనందాలు రెట్టింపు అవుతాయి. ఇక మీరు ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామిని స్మరించుకుంటూ ఉంటూ ఉండి
మానసికంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు. ఈ కుంభరాశి వారు నూనెను దానంగా ఇస్తే మీ జీవితంలో వచ్చే కష్టాలను సమస్యలను సులభంగా ఎదుర్కోగలరు. అలాగే ఏమైనా పాత ఇనుప వస్తువులు ఇంట్లో ఉంటే గనుక వాటిని చెరువులోకి నదిలోకి వేస్తే మీ కష్టాలు తొలగిపోయి మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. ఇక మీరు వెండి ఉంగరాన్ని ధరించడం వలన మీరు ఉండేటటువంటి నెగటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ప్రతి శనివారం రోజు గుడికి వెళ్ళి పూజ చేసుకొని తిరిగి వచ్చే దారిలో చిన్నపిల్లలకు స్వీట్స్ తినిపిస్తే మీ యొక్క ఆనందం రెట్టింపు అవుతుంది. ఈ రాశి వారికి జీవితాంతం సాఫీగా సుఖంగా సాగిపోతుంది. ఇక ఈ కుంభరాశి వారికి ఒక్కొక్కసారి ఆవేశం, ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు ఈ స్వభావం వీరికి దారితీస్తుంది. ఇక ఈ రాశివారు ఎక్కువగా సాంకేతిక విద్యలు అలాగే వైద్య విద్యలలో బాగా రాణిస్తారు. పబ్లిక్ రిలేషన్, చిత్ర విచిత్ర వ్యాపారాలు చేయడంలో అనుభవాన్ని, నేర్పును వీరు కలిగి ఉంటారు. ఈ రాశివారికి విషయాలు ఒడిదుడుకులకు లోనైనా సర్దుకుంటారు. అవసరానికి ధనం లభించకపోయినా అవసరం లేనప్పుడు మాత్రం వీరికి ధనం అధికంగా ఉంటుంది. ఈ కుంభరాశి వారికి బంధువులు, ఆత్మీయులు అలాగే స్నేహితులు అవసరానికి ధనం సర్దుబాటు చేసి వారి ఉన్నతికి తోడ్పడతారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.